हेलो फ्रेंड्स, वेलकम टू नेल्लूर अम्माई। अंदर की ओक पेद्द डाउट वच्चेसिंदि, सो आ डाउट क्लारिफाई चेद्दामनि ई वीडियो चेस्तुन्नानु। डाउट एंटंटे कार्तीक मासंलो कार्तीक पौर्णमि एप्पुडु वच्चिंदि? कार्तीक पौर्णमि नवंबर 18 वच्चिंदा लेदा 19 वच्चिंदा? कार्तीक पौर्णमि मनमु ए रोजु चेसुकोवालि, ए रोजु 365 ओत्तुल दीपान्नि वेलिगिंचालि? सो ई डाउट्स अन्नी चाला मंदिकि उन्नायि। सो ई डाउट्स नेनु क्लारिफाई चेद्दामनि ई वीडियो चेस्तुन्नानु। इयर लो मनकि कार्तीक पौर्णमि नवंबर 18 गुरुवारं मध्याह्नं 12 गंटल नुंडि नवंबर 19 शुक्रवारं मध्याह्नं 2 गंटल 27 निमिषाल वरकु उंदि। सो पौर्णमि तिथि अनेदि मनकि गुरुवारं मध्याह्नं नुंडि उंटुंदि, गुरुवारं सायंत्रानिकि कूडा पौर्णमि उंटुंदि। सो कार्तीक पौर्णमि अंटे तिथिनि बट्टि अनुसरिंचि चेसुकोवाली, अंटे दीपाराधनकि सायंत्रं मनं चेसुकुंटां काबट्टि पौर्णमि ओक्कटे आलोचिंचि चेसुकुने वाळ्ळैते गुरुवारं सायंत्रं మీరు పూజ చేసుకోవచ్చు, 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు। కానీ మనకి కార్తీక మాసం వచ్చేసి కృత్తిక నక్షత్రంలో చంద్రుడు ఉండాలి। సో కృత్తిక నక్షత్రం అనేది గురువారం లేదు, అది వచ్చేసి మనకి శుక్రవారం అంటే 19వ తేదీ తెల్లవారుజామున 1:30 స్టార్ట్ అయ్యి శనివారం రోజు అంటే 20వ తేదీ 4:29 వరకు ఉంటుంది ఉదయం। సో గురువారం వచ్చేసి కృత్తిక నక్షత్రం అనేది లేదు, కాబట్టి మీరు శుక్రవారం రోజు దీపారాధన మార్నింగ్ దీపారాధన చేసుకునే వాళ్ళైతే శుక్రవారం రోజు చేసుకోవచ్చు। అలాగే నదీ స్నానాలు లేకపోతే సత్యనారాయణ వ్రతాలు, దీపదానాలు ఇలాంటి ఎటువంటి దానాలైనా సరే కృత్తిక నక్షత్రం అలాగే పౌర్ణమి తిథి రెండూ కూడా శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంటాయి, కాబట్టి మీరు చక్కగా శుక్రవారం ఉదయం చేసేసుకోండి దీపారాధన। కానీ శుక్రవారం సాయంత్రము పౌర్ణమి తిథి అనేది లేదు, గురువారం సాయంత్రం మాత్రమే ఉంది, కానీ కృత్తిక నక్షత్రం శుక్రవారం మొత్తం కూడా ఉంది। కాబట్టి సాయంత్రం పూట దీపారాధన చేసుకునే వాళ్ళకి కూడా మనకి సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో మనం ఆ రోజంతా కూడా అదే లెక్కలోకి తీసుకుంటాం, కాబట్టి శుక్రవారం రోజు పౌర్ణమి తిథి సూర్యోదయానికి ముందు ఉంది, అలాగే కృత్తిక నక్షత్రం కూడా స్టార్ట్ అయి ఉంటుంది, కాబట్టి మనం శుక్రవారం రోజు సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు। కానీ పౌర్ణమి మాత్రము శుక్రవారం మధ్యాహ్నంతోనే అయిపోతుంది, కాబట్టి ఓన్లీ పౌర్ణమి ఉంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రం గురువారం రోజు సాయంత్రం దీపారాధన చేసేసుకోండి। కృత్తిక నక్షత్రము కావాలి, అలాగే తిథి కూడా ఉండాలి అంటే శుక్రవారం రోజు మీరు పౌర్ణమి లేకపోయినా సూర్యోదయానికి ముందు మనకి ఏది ఉంటే అదే ఆ రోజంతా లెక్కలోకి వస్తుంది, కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం దీపారాధన చేసుకొని అలాగే 365 ఒత్తులు కూడా ఆ రోజు వెలిగించుకోవచ్చు। ఉదయం దీపారాధన చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి, చక్కగా కృత్తిక నక్షత్రం ఉంటుంది అలాగే పౌర్ణమి తిథి కూడా ఉంటుంది, కాబట్టి మార్నింగ్ దీపారాధన చేసేసుకోవచ్చు। లేదు ఇవి రెండు కరెక్ట్గా పాటించాలనుకునే వాళ్ళైతే తెల్లవారుజామునే అంటే ప్రదోషకాలంలోనే మీరు ఉదయం లేచేసి దీపారాధన దేవాలయంలో 365 ఒత్తులు, దానాలు స్నానాలు అన్నీ అదే రోజు ఉపవాసాలు మీరు మొత్తం కూడా చేసేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, మీ డౌట్ నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను। ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను। సో మీరు ఒకళ్ళు చెప్పింది ఫాలో అయిపోయి మళ్ళీ ఇంకొకటి విని ఇంకొకటి చూసి ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి। సో పౌర్ణమి తిథి మాత్రం గురువారం ఉంది, గురువారం రోజు పౌర్ణమి మాత్రమే కన్సర్న్ చేసుకుంటే ఆ రోజు దీపారాధన చేసుకోండి। లేదు కృత్తిక నక్షత్రం తిథి కూడా కావాలనుకుంటే శుక్రవారం ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది, ఉదయం దీపారాధన చేసేసుకోండి, ఏ గొడవ ఉండదు। లేదు సాయంత్రం అంటే మన సూర్యోదయానికి ముందు శుక్రవారం రోజు పౌర్ణమి తిథి ఉంది, కాబట్టి ఆ రోజంతా కూడా అదే, మనసులో ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా దేవుణ్ణి తలుచుకొని చక్కగా దీపారాధన చేసుకోండి, ఇంకా అంతకు మించింది ఏమీ లేదు। సో ఫ్రెండ్స్, నాకు వచ్చింది ఈ డౌట్, నేను క్లారిఫై చేసుకున్నాను వేరే వాళ్ళని కనుక్కొని పూజారిని, అలాగే అది మీకు కూడా చేస్తున్నాను। ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి। సో అందరూ కార్తీక పౌర్ణమి చక్కగా జరుపుకోండి, మీరు ఎలా జరుపుకున్నారో నాకు షేర్ చేయండి, నేను కూడా వీడియో షేర్ చేస్తాను। Thank you, friends.